హే గాయ్స్ ఎలా ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇది పాత చరిత్ర. అదే ఇంగ్లాండ్ దేశాన్ని ఇప్పుడు ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి పరిపాలించబోతున్నాడు. ఇది రక్త చరిత్ర, సారీ కొత్త చరిత్ర. గందరగోళంగా ఉన్న ఇంగ్లాండ్ పాలిటిక్స్ లో రిషి సునక్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధానమంత్రి, ఫస్ట్ నాన్ వైట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే అండ్ ఫస్ట్ హిందూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. గత 4 నెలల్లో బ్రిటన్ కి ఈయన 3వ ప్రధానమంత్రి. వీటితో పాటు ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే, ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణమూర్తి గారికి సొంత అల్లుడు, అంటే వాళ్ళ కూతురునిచ్చారనమాట. ఆయన గురించి, ఆయన రాజకీయ ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మందికి ఈయన గురించి తెలుసుకోవాలంటుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే, లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్న కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రిషి సునక్ 1980 మే 12న సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ లో పుట్టాడు. అతని తండ్రి పేరు యాష్వీర్ సునక్, ఈయన వచ్చేసి కెన్యాలో పుట్టాడు. అండ్ రిషి సునక్ వాళ్ళ తల్లి పేరు ఉషా సునక్, ఈయన వచ్చేసి తాంజానియాలో పుట్టింది. రిషి సునక్ ఫాదర్ యాష్వీర్ సునక్ జనరల్ డాక్టర్ గా పనిచేసేవారు. అండ్ వాళ్ళ మదర్ ఉషా గారు లోకల్ గా ఒక ఫార్మసీ పెట్టి దాంట్లో ఫార్మసిస్ట్ గా పనిచేసేవాళ్ళు. రిషి సునక్ కి ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు. తమ్ముడు పేరు సంజయ్, ఈయన ఒక సైకాలజిస్ట్. చెల్లి పేరు రాఖీ, యుఎన్ గ్లోబల్ ఫండ్ ఎడ్యుకేషన్ లో చీఫ్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తుంది. రిషి సునక్ గారి గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసరికి పంజాబ్ కి చెందిన వాళ్ళు. అంటే పంజాబ్ అంటే మన ఇండియాలో ఉన్న పంజాబ్ కాదు, పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ అనమాట. ఆ రోజుల్లో దాన్ని పంజాబ్ ప్రావిన్స్ అనేవాళ్ళు. సో ఆ రోజుల్లో అదంతా మొత్తం ఇండియనే కాబట్టి, సో టెక్నికల్ గా మాట్లాడుకుంటే రిషి సునక్ ఇండియన్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తి అనమాట. 1960s లో ఈస్ట్ ఆఫ్రికాకి వలస వెళ్ళి అక్కడి నుండి యూకే వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, రిషి సునక్ గారు తన ప్రాథమిక విద్యని రామ్సేలోని స్ట్రౌడ్ ప్రిపరేటరీ స్కూల్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విన్చెస్టర్ కాలేజ్ అనే బోర్డింగ్ స్కూల్లో ప్లస్ 2ని కంప్లీట్ చేశారు. ఈ బోర్డింగ్ స్కూల్లో చదివేటప్పుడు హెడ్ బాయ్ గా లీడర్షిప్ క్వాలిటీస్ కి అలవాటు పడ్డారు. సమ్మర్ హాలిడేస్ లో రిషి సునక్ గారు సౌతాంప్టన్ లోని ఒక కర్రీ హౌస్ లో వెయిటర్ గా పనిచేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ లోని లింకన్ కాలేజ్ లో ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ చదివి 2001లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ టైంలోనే కన్జర్వేటివ్ క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్న్షిప్ చేశాడు. కన్జర్వేటివ్ పార్టీ అనేది బ్రిటిష్లో ఒక పొలిటికల్ పార్టీ అనమాట. ఇప్పుడు ఆ పార్టీ ద్వారానే రిషి సునక్ గారు యునైటెడ్ కింగ్డమ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత 2006లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. పాలిటిక్స్లో తన కెరియర్ని ప్రారంభించక ముందు రిషి సునక్ బిజినెస్లో తన కెరియర్ని స్టార్ట్ చేశారు. 2001 నుంచి 2004 వరకు గోల్డ్ మ్యాన్ శాక్స్ అనే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో ఎనలిస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత ఎనలిస్ట్ జాబ్ మానేసి చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ ఫర్మ్ లో జాయిన్ అయ్యారు. కొన్ని రోజులు దానిలో పనిచేశాక సెప్టెంబర్ 2006లో అదే కంపెనీలో పార్ట్నర్ అయ్యారు. నెక్స్ట్ ఈ కంపెనీని వదిలేసి తన ఫార్మర్ కొలీగ్తో కలిసి అక్టోబర్ 2010లో తెలం పార్ట్నర్స్ అనే ఇంకో మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేశారు. తన మామగారైన ఇండియన్ బిజినెస్ మ్యాన్ నారాయణమూర్తి గారి క్యాటర్మెన్ వెంచర్స్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి డైరెక్టర్గా 2013 నుంచి 2015 వరకు పనిచేశారు రిషి సునక్. సో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు వరల్డ్స్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ బెస్ట్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. దాని పేరే Fun88. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసరికి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డారెన్ శామీ. Fun88 మీకు క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ ఇంకా చాలా గేమ్స్ యొక్క అప్డేట్స్ ఇస్తుంది. అండ్ దీంట్లో తీన్ పత్తి, క్యాజినో, ఇలా 1000కు పైగా గేమ్స్ ఉంటాయి. అవి ఆడి మీరు రివార్డ్స్ కూడా గెలుచుకోవచ్చు. ఈ వరల్డ్ కప్ క్యాప్టెన్ డారెన్ శామీతో ఆడి మీరు మంచి ఎక్సైటింగ్ రివార్డ్స్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ప్లే నౌ అండ్ విన్ ఎక్సైటింగ్ రివార్డ్స్. దీనికి సంబంధించిన లింక్ ఇంత డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ విన్ చేసిన కామెంట్ లో కూడా ఉంది. వీళ్ళు గివ్ అవేలో iPhone 13 అండ్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్, సామ్సంగ్ గెలాక్సీ, S22 Ultra, ఇంకా చాలా వాటిని గివేవేగా ఇస్తారనమాట. ఈ వీక్లీ గివేవేస్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్ లో లింక్ మీద క్లిక్ చేసి వెంటనే Fun88 ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీంట్లో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా ఆడద్దు, ప్లే రెస్పాన్సిబుల్లీ. థ్యాంక్ యూ. ఇక రిషి సునక్ గారి పొలిటికల్ కెరియర్ ని చూసుకుంటే 2014లో రిచ్మండ్ నుండి కన్జర్వేటివ్ క్యాండిడేట్ గా సెలెక్ట్ అయ్యారు. అదే ఇయర్ బ్లాక్ అండ్ మైనారిటీ ఎథిక్ రీసెర్చ్ యూనిట్ ఆఫ్ పాలసీ ఎక్స్చేంజ్ కి హెడ్ గా అపాయింట్ అయి
యూకేలోని బిఎంఈ కమ్యూనిటీస్ మీద కో రిపోర్ట్ రాశారు. ఆ తర్వాత 2015 జనరల్ ఎలక్షన్స్లో రిచ్మాండ్ నుండి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. 2015 నుంచి 2017 వరకు ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ రూరల్ అఫైర్స్ సెలెక్ట్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు రిషి సునక్. 2017లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఎంపీగా మళ్లీ గెలిచారు. 2018 నుంచి 2019 వరకు పార్లమెంటరీ అండర్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీకి లీడర్గా సెలెక్ట్ అవడానికి సపోర్ట్ చేస్తూ బోరిస్ తరపున క్యాంపెయిన్ కూడా చేశారు. 2019లో జరిగిన ఎలక్షన్స్లో మళ్లీ రీఎలెక్ట్ అయ్యారు. ఈసారి రిషి సునక్ గారిని ట్రెజరీకి చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశాడు అప్పటి పిఎం బోరిస్ జాన్సన్. రిషి సునక్ గారు ఛాన్సలర్ సాజిద్ జావిద్ కింద పనిచేస్తూ 2019 జూలై 25న ప్రైవీ కౌన్సిల్లో మెంబర్ అయ్యారు. ఫిబ్రవరి 2020 క్యాబినెట్ పునర్విస్తీరణలో భాగంగా సునక్ ఛాన్సలర్గా పదవి చేపట్టారు. రిషి సునక్ గారు ఛాన్సలర్గా తన మొదటి బడ్జెట్ని మార్చి 2020లో ప్రవేశపెట్టారు. కోవిడ్ టైంలో ఈయన తీసుకున్న డెసిషన్స్ కొంతమందికి నచ్చి వాళ్ళు మెచ్చుకుంటే కొంతమంది మాత్రం విమర్శించారు. కోవిడ్ మహమ్మారిపైన నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్ మినిస్టర్స్ కమిటీలో రిషి సునక్ గారు కూడా ఉన్నారు. ఇక తన రెండో బడ్జెట్ని మార్చి 2021లో ప్రవేశపెట్టాడు. ఈ బడ్జెట్లో కూడా రిషి ఎన్నో మార్పులు చేశారు. ఈ బడ్జెట్లో కార్పొరేషన్ ట్యాక్స్ ని పెంచినట్లు డిక్లేర్ చేశారు. డెన్నిస్ హీలీ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ ని పెంచిన మొదటి ఛాన్సలర్ రిషి సునక్. రిషి మూడో బడ్జెట్ని అక్టోబర్ 2021లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సైన్స్ ఇంకా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. వీటితో పాటు రిషి సునక్ కోవిడ్ టైంలో ఇంట్రొడ్యూస్ చేసిన సపోర్ట్ ఫర్ బిజినెస్ అండ్ ఏ శాలరీ సబ్సిడీ స్కీమ్ సునక్కి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఈ స్కీమ్ రిషి సునక్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన కొన్ని వర్గాల్లో మాత్రం ఈయనకి వ్యతిరేకత ఏర్పడింది. ఇక ఏప్రిల్ 2022లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు అనే కారణంతో రిషికి ఫిక్స్డ్ పెనాల్టీ నోటీస్ జారీ చేయబడింది. బోరిస్ జాన్సన్ తో సహా అనేక మంది ఈ నోటీస్ ని అందుకున్నారు. ఈ నోటీస్ అందుకోవడంతో రిషి సునక్ బ్రిటన్ చరిత్రలోనే పదవిలో ఉన్నప్పుడు చట్టాన్ని అధిగమించిన మొట్టమొదటి ఛాన్సలర్ అయ్యారు. ఇంకా రిషి సునక్ గారి పర్సనల్ లైఫ్ చూసుకుంటే 2009లో ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన ది గ్రేట్ నారాయణ మూర్తి గారి కూతురు అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోనే పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త పెళ్లిదాకా తీసుకెళ్లింది. బ్రిటన్లో ఉన్న రిచెస్ట్ పీపుల్లో రిషి సునక్ గారి కపుల్ కూడా ఉన్నారు. వీళ్ళకి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 730 మిలియన్ పౌండ్స్ ఆస్తితో ధనవంతుల జాబితాలో చేరిన మొదటి రాజకీయ నాయకుడు రిషి సునక్ గారు. ఇంకా రిషి సునక్ యొక్క ప్రైమ్ మినిస్టర్ జర్నీ తీసుకుంటే జూలై 8, 2022లో స్టార్ట్ అయింది. బోరిస్ జాన్సన్ ప్లేస్లో కన్జర్వేటివ్ పార్టీకి లీడర్గా ఎలక్షన్స్లో పోటీ చేశాడు. ఫైనల్గా రిషి సునక్ లీస్ ట్రస్కి ఓటింగ్ జరగగా లీస్ ట్రస్ 57.4% మెంబర్షిప్ ఓటింగ్ తో రిషిని ఓడించింది. ఆ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ తరపు నుంచి లీస్ ట్రస్ బ్రిటన్ కి ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయింది. కానీ లీస్ ట్రస్ ఆల్రెడీ కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ ని పూర్ పాలిటిక్స్, పూర్ పాలసీస్, పూర్ ప్రజెంటేషన్ తో ఇంకా కష్టాల్లోకి నెట్టింది. ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయిన 50 రోజులకే రిజైన్ చేసింది. ఈసారి ప్రైమ్ మినిస్టర్ పదవికి పోటీలో రిషి సునక్ గారు, పెన్నీ మార్డాంట్, బోరిస్ జాన్సన్ నిలిచారు. రిషి సునక్ కి 100 మందికి పైగా ఎంపీ సపోర్ట్ చేయడంతో బోరిస్ జాన్సన్, పెన్నీ మార్డాంట్ పిఎం రేస్ నుంచి తప్పుకున్నారు. రిషి సునక్ ని కన్జర్వేటివ్ పార్టీ కొత్త లీడర్ గా బ్రిటన్ కి ప్రైమ్ మినిస్టర్ గా డిక్లేర్ చేశారు. 2022 అక్టోబర్ 25న యునైటెడ్ కింగ్డమ్ కి మొట్టమొదటి బ్రిటిష్ ఏషియన్ ప్రైమ్ మినిస్టర్ గా కింగ్ చార్లెస్ 3 చేత అపాయింట్ చేయబడ్డారు రిషి సునక్. అంతేకాదు యూకే కి మొట్టమొదటి హిందూ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇప్పటి వరకు యూకే కి ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళలో రిచెస్ట్ కూడా రిషి సునక్ గారే. అండ్ సోషల్ మీడియాలో చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. రిషి సునక్ జస్ట్ ఒక పప్పెట్ అని, రాయల్ ఫ్యామిలీ చెప్పినట్టు తను ఉండాలని. కానీ రిషి సునక్ గారు మాత్రం ఎకనామిక్ డౌన్ఫాల్లో ఉన్న బ్రిటిష్ ని పైకి లేపడానికి వచ్చానని అండ్ తన వర్క్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కోవిడ్-19 2020 టైంలో సునక్ తెచ్చిన బడ్జెట్స్ తో బ్రిటన్ ప్రజల్లో బాగా పాపులర్ అయ్యారు. టోనీ బ్లెయిర్ తర్వాత బెస్ట్ పొలిటికల్ రేటింగ్స్ ఉన్న పొలిటీషియన్ రిషి సునక్. సెప్టెంబర్ 2020లో ఇప్సాస్ మోరీ జరిపిన పోల్లో హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ స్కోర్ సాధించారు. ఏప్రిల్ 1978లో డెన్నిస్ హీలీ తర్వాత ఇంత మంచి స్కోర్ సాధించిన ఛాన్సలర్
రిషియే. ఛాన్సలర్ గా మంచి పేరైతే తెచ్చుకున్నారు, కానీ ఇప్పుడు యూకేకి ప్రైమ్ మినిస్టర్ గా ఎంత మంచి పేరు తెచ్చుకుంటారో చూడాలి. అండ్ దాంతో పాటు రిషి సునక్ గారు యూకేకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇండియాకి యూకేకి ఉన్న రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. గైస్, ఫన్ 88 లో సైన్ అప్ అయ్యి ఆట మాత్రం మర్చిపోవద్దు. ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఏ టీమ్స్ గెలుస్తాయో ప్రిడిక్ట్ చేసి మీరు డైలీ లాక్స్ లో గెలుచుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడానికి మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.